భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2023 దరఖాస్తు ప్రక్రియ ఇక ముగిసింది నిన్నటి అర్ధరాత్రితో. ఇక్కడ మనం ఏపీడిఎస్సి 2023 వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం, పేమెంట్ దగ్గర క్లోజ్డ్ అని, అలాగే మరి అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ వెళ్ళిపోయి ప్రింట్ ఫామ్ దగ్గర మాత్రమే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిన్న అర్ధరాత్రితో డిఎస్సి 2024 దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం పూర్తయిపోయింది. దాంతో పాటు మరి ఎవరైనా తప్పులు చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా నిన్న అర్ధరాత్రితో పూర్తయింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్. మరి నెక్స్ట్ ఏమేమి జరగబోతోంది ఏపీడిఎస్సి 2024లో అంటే, ఇక్కడ మనం షెడ్యూల్ ను కూడా చూస్తూ ఉన్నాం. మొదటగా ఫిబ్రవరి 12న మరి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఫీజు పే చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మాక్ టెస్ట్ అవైలబిలిటీ లో ఉంటాయి అని పేర్కొన్నారు. కానీ ఫిబ్రవరి 25 వరకు సమయం ఇవ్వడంతో మరి మాక్ టెస్ట్ అనేవి విడుదల చేయలేదు. ఇక నిన్నటితో మరి దరఖాస్తు తేదీ అనేది పూర్తయిపోయింది. కాబట్టి ఇక మాక్ టెస్ట్లు అనేవి రేపటి నుంచి కానీ లేదా మర్నాటి నుంచి కానీ ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హాల్ టికెట్స్ మార్చి 5వ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి డిఎస్సికి సంబంధించి. ఇక పరీక్షలు మార్చి 15 నుంచి మార్చి 30వ తేదీ వరకు 2 సెషన్స్ లో ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఇనీషియల్ కి మార్చి 31వ తేదీన విడుదలైతే, అబ్జెక్షన్స్ అనేవి ఏప్రిల్ 3వ తేదీన స్వీకరిస్తారు ఇనిషియల్ కీ మీద. ఇక ఫైనల్ కీ అనేది ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేస్తే, ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 15వ తేదీకి విడుదల కాబోతున్నాయి. అంటే మొత్తం డిఎస్సి 2024 ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీకి పూర్తి కాబోతోంది. ఇక దాని తర్వాత మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టింగ్ ఇవన్నీ కూడా మరి ఏప్రిల్ మే లో నిర్వహించినట్టయితే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ ప్రారంభించే తరకే మరి వీరికి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండబోతోంది. ఇక అభ్యర్థుల యొక్క దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. కాబట్టి ఇక నెక్స్ట్ టెట్ మరియు డిఎస్సిలకు అభ్యర్థులు సన్నద్ధం అవడమే మిగిలి ఉంది. ఇక రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పటికే ఏపీ టెట్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ హాల్ టికెట్స్ లో చాలా మంది అభ్యర్థులకు దూరంగా ఉన్నటువంటి కేంద్రాలు కేటాయించడం జరిగింది. కొద్దిమందికి 30 గంటలు ప్రయాణిస్తే గానీ వారి యొక్క పరీక్షా కేంద్రానికి వెళ్ళడం కుదరడం లేదు అంటూ మనం నిన్న ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. మరి దానికి సమాధానంగా ప్రభుత్వం మరి అభ్యర్థులు ఎవరైతే వారు ఆప్షన్స్ ఇచ్చారో ఎగ్జామ్ ప్రిఫరెన్స్, దాని ఆధారంగానే వారికి సెంటర్స్ కేటాయించడం జరిగిందే తప్ప మరి మేము దూరంగా సెంటర్స్ అనేవి కేటాయించలేదు అని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇక దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే మరి వారికి ఇవ్వడం జరిగింది అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ 2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ఈనాడు పత్రికలో టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికలో 6 కేంద్రాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలని అన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82% మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు. కేటాయింపు ఇలా: మ్యాథ్ సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58631 మందిలో 90.97% మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే 6వ ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారని అన్నారు. మరో 3389 మందికి అంటే 5.78% మందికి 2వ ప్రాధాన్య కేంద్రాన్ని, 1406 మందికి 3వ ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి 4వ
ప్రాధాన్య కేంద్రాన్ని 33 మందికి 5 ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యాశాఖ కమిషనర్ వివరించారు. సోషల్ విభాగంలో 36,776 మందిలో 31,051 మందికి అంటే 84.43% మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా కేవలం 3 మాత్రమే 6 కేంద్రాన్ని కేటాయించారని అన్నారు. తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే 6 ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా మిగిలిన వారికి మొదటి కేంద్రాన్ని ఇచ్చామని అన్నారు. ఇంగ్లీష్ విభాగంలో 17 మందికి మాత్రమే 5 ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారని అన్నారు. ఈ విభాగంలో 6 ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికి ఇవ్వలేదని అన్నారు. ఇక హిందీ విభాగంలో 8,752 మందికి అంటే 80.43% మందికి మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి 6 ప్రాధాన్య కేంద్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు. మరి ప్రభుత్వం ఇక్కడ గణాంకాలతో సహా ఏపీ టెట్ అభ్యర్థులు ఏవైతే ఎంచుకున్నటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటినే అభ్యర్థులకు కేటాయించడం జరిగింది అంటూ ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటూ ఉంది. మరి మొత్తంగా అభ్యర్థులు 6 ఎగ్జామ్ కేంద్రాల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి సెంటర్స్ యొక్క లభ్యత ఆధారంగా చాలా వరకు చాలా మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించడం, కాకపోతే మరి తక్కువగా ఉన్నటువంటి వారికి 2వ ప్రాధాన్య 3వ ప్రాధాన్య ఇలా 5 6 ప్రాధాన్య కేంద్రం వరకు వారికి కేటాయించడం జరిగింది. చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే మరి 6 ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించడం జరిగింది అంటూ మరి ఇక్కడ ప్రభుత్వం వివరణ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1,327 సెంటర్లో పరీక్ష నిర్వహణ. ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధికంగా 87.17% మంది హాజరు. జూన్ జూలైలో మెయిన్స్ పరీక్షలు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 483,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 463,517 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 87.17% మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68 నుంచి 70% వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కు అత్యధికంగా హాజరవడం విశేషం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ పరీక్షలు నిర్వహించడంలో అభ్యర్థుల్లో ఏపీపీఎస్సీ పట్ల నమ్మకం పెరిగింది. దీంతో ప్రస్తుత గ్రూప్ 2 ప్రిలిమ్స్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు సీరియస్ గా పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పరీక్ష రాసిన వారి సంఖ్య పెరిగింది. కాగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను మరో 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికి ప్రిలిమ్స్ పరీక్ష రాశారో వారంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మరి మరో 5 నుంచి 8 వారాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయబోతోంది. ఇక నెక్స్ట్ మెయిన్స్ అనేవి జూన్ లేదా జూలై నెలలో నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 ఫలితాలను కూడా సాధ్యమైనంత తొందరగానే మరి ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్. అలాగే ఏపీడిఎస్సీ 2024 మరియు ఏపీ టెట్ 2024 సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియ మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.